Hello Andy, Namaste, na peru Ramya. Welcome back to Ramya Creative Edits and Vlogs. Na channel ni evaraithe kottaga chustunaro na channel ni subscribe cheskondi. Alage na videos nachithe like cheyandi, share cheyandi. Na videos ni share cheyadam valla inkontha mandiki reach avutayi. Pakkane unna bell icon ni eppudu on lo unchukondi. Nene ee kotta video pettina meeku notifications dwara vastayi. Ee roju video lo lehenga pai ki blouse stitching anedi chuddam. Nenu cutting video anedi intaku munde pettanandi na channel lo. మీరు ఆ కటింగ్ వీడియోని చూసి స్టిచ్చింగ్ వీడియోని చూడండి, ఈజీగా అర్థమవుతుంది మీకు కటింగ్ ప్రాసెస్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ని ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ వైపు వేయండి. ఇలా వేసిన తర్వాత నెక్ చుట్టూ 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కుట్టుకుంటూ రండి. ఈ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయండి. నేను దీనికి నెక్కును తిరిగేస్తున్నాను. ఇలా మందంగా ఉండే క్లాత్లకి నెక్ తిరిగేస్తే ఈజీగా ఉంటుందండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత రౌండ్స్ తిరిగే దగ్గర చిన్నగా ఖర్చులు పెట్టుకోండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్ వైపు తిరిగేసుకొని నెక్ పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. నేను కుట్టు వేసేటప్పుడు పైపింగ్ని యాడ్ చేస్తున్నానండి. నేను ఈ పైపింగ్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పైపింగ్ని థ్రెడ్ అనేది ముందట కనిపించేలాగా బ్లౌజ్ యొక్క కింది భాగంలో పెట్టేసి కుట్ అనేది పైపింగ్ చివరన పడేలాగా చూసుకుంటూ పైనుంచి టాప్ స్టిచ్ వేసుకుంటూ రండి. పైపింగ్ థ్రెడ్ని నెక్కు కుట్టుకున్న తర్వాత దాని యొక్క పక్కనే మరొక కుట్టు వచ్చేలాగా 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా కుట్టు వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది లేవకుండా నీట్గా ఉంటుందండి. చూసారు కదా మీకు పైపింగ్ అనేది నీట్గా కనబడుతుంది. పైపింగ్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పుకొని లైనింగ్ను జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ను కూడా తీసుకొని నెక్ వరకు కుట్టు వేసుకొని మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసుకొని రౌండ్స్ తిరిగే దగ్గర ఖర్చులు పెట్టుకోండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకున్న తర్వాత లైనింగ్ని బ్యాక్ సైడ్ తిరిగేసుకొని టాప్ స్టిచ్ వేసుకోండి. థ్రెడ్స్ కట్టుకునే దగ్గర మూలలు నీట్గా రావడానికి సేఫ్టీ పిన్తో క్లాత్ని కొంచెం బయటికి ఇలా తీసుకుంటే నీట్గా వస్తాయి మూలల షేప్ అనేటివి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం ఎలా పైపింగ్ని యాడ్ చేసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ని కింద పెట్టేసి పైనుంచి టాప్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. పైపింగ్ని ఈ విధంగా కాకుండా ఇన్విజిబుల్గా కూడా వేసుకోవచ్చండి. నేను నా వీడియోస్లో ఇంతకుముందే పెట్టానండి ఇన్విజిబుల్గా పైపింగ్ ఎలా వేసుకోవాలనేది. తప్పకుండా నా ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని చూడండి. ఈ విధంగా మూలల దాకా వచ్చినప్పుడు పైపింగ్ని మూల అనేది పర్ఫెక్ట్గా సెట్ కావడానికి కొంచెం లోపటికి ఒక పిన్తో అనుకొని మూల అనేది షేప్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ పైపింగ్ని కుట్టుకోవాలి. ఇలా మొత్తం పైపింగ్ కుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం లైనింగ్ని పెద్ద కుట్టుతో జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని జాయిన్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ అనుకున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ని తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోండి. షోల్డర్స్ రెండు దగ్గరికి వచ్చేలాగా క్లాత్ని సమానంగా నెక్ను కూడా నీట్గా సమానంగా వచ్చేలాగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం కింద ఫోల్డింగ్ కనబడుతుంది కదా మనకి, ఈ ఫోల్డింగ్ని కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్న తర్వాత దీనికి ఉక్స్ల పట్టి కాజాల పట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్లు కూడా వేసుకోవాలి. ఇలా టక్స్లు వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ను కూడా తీసుకొని
సేమ్ ఇదే విధంగా టక్స్లు వేసుకోండి. వెనుక రెండు ముందట రెండు టక్స్లు వేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ను కూడా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఉండేలాగా టక్స్లను వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ టక్స్లు వేయడం కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని రెండు ఎదురెదురుగా వచ్చేలాగా చూసుకొని షోల్డర్ జాయింటింగ్ చేసుకోండి. షోల్డర్ జాయింటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలండి. నేను ఈ బ్లౌజ్కి డిజైనర్ హ్యాండ్స్ని కుట్టానండి. నేను ఇంతకుముందే వీడియోలో అప్లోడ్ చేశాను ఏ విధంగా కుట్టాననేది, మీరు ఆ వీడియోని చూడండి. హ్యాండ్స్ ఎలా ఇన్విజిబుల్గా ఫ్రిల్స్ అనేటివి ఏ విధంగా కుట్టాలనేది అర్థమవుతుంది. హ్యాండ్స్ లోత్ని కట్ చేసేటప్పుడు నేను తీయలేదండి. లైనింగ్ని జాయిన్ చేసిన తర్వాత క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది రెండు పీసెస్ లోపలికి వెళ్ళేలాగా చూసుకొని హ్యాండ్ యొక్క మిడిల్ భాగం రెండు సమానంగా వచ్చేలాగా చూసుకొని హ్యాండ్ కర్వ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా చూసుకొని షేప్ తీసుకోండి. ఇది ఓన్లీ రెండు పొరల మీదనే మనం లోత్ అనేది తీసుకోవాలండి, హ్యాండ్ యొక్క నాలుగు పొరల మీద కాదు. నేను హ్యాండ్ను విడతీసి ఒక సైడ్ మాత్రమే లోతు తీస్తున్నాను. ఇది ఖచ్చితంగా గమనించండి, బిగినర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా హ్యాండ్ లోతును కట్ చేసుకున్న తర్వాత ఇంటూ మార్కింగ్ పెట్టుకోండి, ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు ఈ సైడ్ లోతు వచ్చిందని ఐడియా ఉంటుంది. ఇలా హ్యాండ్ లోతు తీసిన తర్వాత బాడీ పార్ట్ని తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయిన్ చేయడం స్టార్ట్ చేయండి. మనం ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్ పీసెస్ని ఒక దాన్ని తీసుకొని మనం ఇంటూ మార్కింగ్ పెట్టాం కదా, అది ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకొని షోల్డర్ దగ్గర హ్యాండ్ యొక్క మిడిల్ వచ్చేలాగా చూసుకొని ఒక పావు ఇంచు గ్యాప్తో హ్యాండ్ని కుట్టుకుంటూ రండి. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని కుట్టడం స్టార్ట్ చేసి ఒక చివరికి వచ్చిన తర్వాత మళ్ళీ క్లాత్ని తిరగేసుకొని ఆ కుట్టు పైనుంచే డబల్ కుట్టు వేసుకుంటూ మళ్ళీ మిడిల్లోకి రండి. ఈ విధంగా మిడిల్లోకి వచ్చాక మళ్ళీ హ్యాండ్ యొక్క రెండో వైపు జాయిన్ చేసుకోండి. ఇదే విధంగా సేమ్ రెండో హ్యాండ్ను కూడా జాయిన్ చేసుకోండి. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం బాడీ పార్ట్కి కింద కుచ్చులు పెట్టుకోవాలని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైన బాడీ పార్ట్ మొత్తం కుట్టడం కంప్లీట్ అయింది కాబట్టి కింద మనం కుచ్చుల పార్ట్ని కుట్టుకోవాలి. కుచ్చుల పార్ట్ అనేది బాడీకి కింది భాగంలో వస్తుంది కదా. ఇప్పుడు ఆ పీస్ని తీసుకొని క్లాత్ యొక్క ఒకవైపు డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా ఒకవైపు కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత కుచ్చులు పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. మనం బిస్కెట్ కుచ్చులు పెట్టుకోవడానికి ఫస్ట్ మొదట కుచ్చుని మనకు ఎదురుగా సైడ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, గమనించండి క్లియర్గా. మనం ఎదురుగా ఫస్ట్ కుచ్చు పెట్టుకున్నప్పుడు రెండో కుచ్చు అనేది మన వైపుకు వచ్చేలాగా ఉండాలి. ఈ విధంగా ఎదురు ఎదురుగా కుచ్చులు అనేటివి రావాలి. ఒక కుచ్చు పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత రెండో కుచ్చు పెట్టుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ రాకుండా చూసుకుంటూ అన్ని కుచ్చులను పెట్టుకుంటూ రావాలి. ప్రతి కుచ్చు యొక్క వెడల్పు సమానంగా వచ్చేలాగా చూసుకోండి. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వెడల్పు వస్తే నీట్గా కనిపించదు కాబట్టి అన్ని కుచ్చులు వెడల్పు అనేది సమానంగా వచ్చేలాగా నీట్గా కుట్టుకోండి. మనకు నార్మల్ కుచ్చులైతే ఒకటే కుచ్చు మన వైపుకు వచ్చేలాగా కుట్టుకుంటూ వస్తాము. ఈ విధంగా బిస్కెట్ కుచ్చులకు పైన మనకి ఆపోజిట్గా క్లియర్గా ఏర్పడతాయి కుచ్చులు అనేటివి. ఇవి ఫ్రాక్స్ కూడా పెట్టుకోవచ్చండి, లాంగ్ ఫ్రాక్స్కి పిల్లల ఫ్రాక్స్కి పెట్టుకుంటాం కదా, వాటికి కూడా ఈ కుచ్చులను పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం క్లాత్ని కుచ్చులు పెట్టుకుంటూ రెడీ చేసుకోండి. ఇలా మొత్తం కుచ్చులు పెట్టుకోవడం కంప్లీట్ అయిన తర్వాత బాడీ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ వైపు మనం పెట్టుకున్న కుచ్చులని క్లాత్ యొక్క రైట్ సైడ్ మరియు కుచ్చుల యొక్క రైట్ సైడ్ రెండు ఒకే వైపుకు వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా ఒక పావు ఇంచు గ్యాప్తో కుట్టు వేసుకోండి. డబల్ ఫోల్డింగ్ చేసుకున్న కుట్టు అనేది కిందికి వచ్చేలాగా చూసుకోండి.
ఇలా ఫ్రంట్ పార్ట్ చివరి దాకా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోండి. నార్మల్గా అయితే మనం సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ కుచ్చులన్నిటినీ ఒకటేసారి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఫ్యూచర్లో మనకి లావ్ అయితే పిల్లలు విప్పుకోవడానికి వీలుగా ఉండడానికి నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ కుచ్చులు అనేటివి పెడుతున్నాను. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ ఒక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుచ్చులు అనేటివి పెట్టుకుంటూ రండి. మనకు చివరికి వచ్చాక క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం కలిపి కుచ్చు పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా ఒక సైడ్ పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఇంకో సైడ్ కూడా కుచ్చులు పెట్టుకోండి. ఇలా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత మనం కుట్టుకున్న పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీ అనేది పైకి చూసేలాగా కిందికి చూడకూడదు. ఇలా పైకి చూసేలాగా క్లాత్ని పైనుంచి సెట్ చేసుకొని అనుగుడు కుట్టు అనేది వేసుకోండి. ఇలా అనుగుడు కుట్టు వేసుకుంటే మనకు కుచ్చులు అనేటివి లేవకుండా అణిగినట్టు మనకు నీట్గా కనబడతాయి. మనకు పట్టీ కిందికి చూస్తే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కుచ్చులు అనేటివి ఇలా పైకి లేచినట్టు కనబడతాయండి. అందుకే పట్టీని పైకి చూసేలాగా క్లాత్ని సెట్ చేసుకొని పైనుంచి అనుగుడు కుట్టు వేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ రెండు వేసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అనేది నేను ఇంతకు ముందే పెట్టానండి. ఆ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఈ బ్లౌజ్ యొక్క డిజైనర్ హ్యాండ్స్ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఆ లింక్ను కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లింక్ను ప్రెస్ చేసి ఆ వీడియోని చూడండి. ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ని సైడ్ జాయిన్ చేసుకోవాలి. సైడ్ జాయిన్ చేసుకోవడానికి హ్యాండ్స్ని రెండు సమానంగా పట్టుకొని కింద మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, సైడ్ కూడా రెండు సమానంగా పట్టుకొని మనం ఏవైతే కొలతలు పెట్టుకున్నామో అదే కొలతల ప్రకారం మార్కింగ్ చేసుకుంటూ సైడ్ జాయిన్ చేసుకోండి. హ్యాండ్ యొక్క లూజు 4 ఇంచెస్ అనుకున్నాం కదా, 4 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా మొదటి నుంచి కుట్టుకుంటూ రావాలి. 4 ఇంచెస్ మనం స్టార్టింగ్లో పెట్టుకున్నాం కదా, కొంచెం దూరం వెళ్ళేసరికి మనం 4.5 ఇంచెస్, 5 ఇంచెస్, 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఇలా మార్కింగ్ పెట్టుకుంటూ చివరి వరకు కుట్టుకుంటూ రావాలి. చంక లూజ్ కూడా మనం కట్ చేసేటప్పుడు చిన్నగా ఖర్చు పెట్టుకున్నాం కదా, అదే మార్కింగ్ ప్రకారం కుట్టుకుంటూ సైడ్ కూడా కుట్లు పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా, ఆ విధంగా చివరి వరకు కుట్టుకుంటూ రండి. ఇలా చివరికి కుచ్చుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా లూజ్ల కోసం 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకోండి. ఇదే విధంగా రెండో వైపు కూడా సైడ్ జాయిన్ చేసుకోండి. కుచ్చులు అనేటివి ఈ విధంగా కాకుండా బాడీ పార్ట్ని రెండు సైడ్లు జాయిన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా కూడా కుచ్చులు పెట్టుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. చూసారు కదా, మొత్తం మనం 2 సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత బ్లౌజ్ ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇలా నెక్ దగ్గర డోరీస్ అనేటివి కుట్టుకోండి, చాలా బాగుంటుంది. బాక్స్ ప్లీట్స్తో అలాగే బిస్కెట్ కుచ్చులని కూడా అంటారు. ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని ఎంతో ట్రెండీగా పట్టు లంగాల పైకైనా కుట్టుకోవచ్చండి. లెహెంగాస్ పైకి పిల్లలకైనా పెద్దలకైనా ఈ మోడల్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే అండి, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అనేటివి హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.